హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రౌటింగ్ పద్ధతి గురించి తెలుసుకుందాము. బాత్రూమ్ టైల్స్ మధ్యన ఏర్పడిన గ్యాప్స్ని మనము ఫిల్ చేయడానికి ఈ వైట్ సిమెంట్ని వాడతాము. దీనినే ఆంగ్లంలో అన్సాండెడ్ గ్రౌట్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ 1 కేజీ ప్యాకెట్ నేను తీసుకున్నాను. దీని బ్యాక్ సైడ్ మనకు ఎలా యూజ్ చేయాలనేది మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ 2 టైల్స్ మధ్యన మనకు 1 mm, 2 mm, 3 mm లాగా మనకు డిస్టెన్స్ అనేది ఎంత అయితే ఉంటుందో దానిని బట్టి మనం ఇక్కడ ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఇది సరిపోతుందో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ డీటెయిల్గా ఇచ్చి ఉంది. ఇది మనము పాతకాలంలో ఏదైతే కోల్గేట్ టూత్ పౌడర్ని వాడేవాళ్ళమో అది వాటర్లో కలిస్తే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉన్నది. నేను కొన్ని టైల్స్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం 2-3 స్పూన్స్ క్వాంటిటీ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది కలుపుతున్నాను. ఇక్కడ వాటర్ ఒకటేసారి కలపకూడదు, ఎందుకంటే ఇది మనకు ఒక థిక్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తే ఇంకా థిక్గా అయిపోతుంది. తర్వాత ఏవైతే మనం టైల్స్ మీద అప్లై చేయాలనుకుంటున్నామో ఫస్ట్ స్పాంజ్తోని తడి లేకుండా వాటిని ఒకసారి స్పాంజ్తో తుడిచిన తర్వాత ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఏవైతే ఎక్స్ట్రా గ్రౌట్ ఉందో టైల్స్ మీద అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయి కనిపిస్తుంది మనకు, అది మళ్ళీ ఒకసారి స్పాంజ్తో ఇలా రబ్ చేసుకుంటే మనకు సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా కూడా టైల్స్ మీద మనము ఈ గ్రౌటింగ్ పద్ధతి ద్వారా ఫిల్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత వీటిని టైల్స్ని ఓవర్ నైట్ కానీ 2-3 అవర్స్ కానీ ఆరడానికి వదిలేయాలి. వీటి మీద వాటర్ అనేవి వెంటనే పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బహారందాస్.